గణితము అనగానే మనకు ఆసక్తి కలిగించేటటువంటి విభాగము రేఖా గణితము బహుశా మీ అందరికీ కూడా అది చాలా ఉత్సాహంగా ఎంతో విచిత్రంగా అనిపించేటటువంటిది ఎందుకంటే దానిలో రకరకాలైనటువంటి బొమ్మలు రేఖా చిత్రాలు వాటితో పాటు వచ్చేటటువంటి అనేకమైనటువంటి ధర్మాలు కూడా మనల్ని ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి అయితే అలాంటి రేఖా గణితానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని అందులో ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం రేఖాగణితంలో మనము వివిధ రకాలైనటువంటి ఆకారాలను పేపర్ మీద పటాలుగా గీస్తు ఉంటాం కొన్నింటిని మనము పేర్లతో కూడా పిలుస్తుంటాం ఉదాహరణకు మన చేతులకు ధరించేటటువంటి అమ్మాయిల చేతులకు ధరించేటటువంటి ఇలా గాజులు అవి ఏ ఆకారంలో ఉన్నాయో మనము ఊహించవచ్చు వాటిని కనుక మనము ఒక పేపర్ మీద ఆకారానికి ఇస్తే దానిని వృత్తాకారము అని మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా మనము ఆడుకునేటటువంటి చదరంగంలో చెస్ బోర్డు మొత్తం కలిపి తీసుకున్న దానిలో ఒక్కొక్క భాగాన్ని తీసుకున్న ఒక్కొక్క గడిని తీసుకున్న అవి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో ఉన్నాయి వాటిని మనము చతురస్రము ఆకారంగా పిలుచుకోవచ్చు ఇదే విధంగా మీ తరగతి గదిలో ఉన్నటువంటి బల్ల యొక్క ఆకారము టేబుల్ అదేవిధంగా కొన్ని జీవరాశులు ఉదాహరణకు తేనెటీగా కందిరిగా మొదలైనటువంటి ఏర్పరుచుకునేటటువంటి గూడు యొక్క ఆకారం కూడా ఇలా పరిశీలిస్తున్నారు కదా ఇలా చతుర్భుజము లేదా పంచభుజి షడ్భుజి ఆకారంలో కూడా ఉంటూ ఉంటాయి ఇవి కాక మనము సాధారణంగా చూసేటటువంటి మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి బహుశా వాటిని మీరు ఊహించి ఉంటారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఇక్కడ ఉన్నటువంటి అంశాలను ఇక్కడ మన ముందు కొన్ని రకాలైనటువంటి ఆకారాలు ఉన్నాయి గుడిసెలు అదేవిధంగా కొన్ని ఇంటి యొక్క అద్దాల కిటికీలు మనం ఎప్పుడూ ఇష్టంగా తినేటటువంటి సమోసాలు కూడా రోడ్డు పక్కన ట్రాఫిక్ రూల్స్ను తెలియజేసేటటువంటి రోడ్డు సూచికలు ఇలాంటివన్నీ కూడా ఏ ఆకారంలో ఉన్నాయి బహుశా మీరు ఈ పాటికే ఊహించి ఉంటారు కదా ఇవన్నీ కూడా త్రిభుజం యొక్క ఆకారంలో ఉన్నాయి త్రిభుజాకారంలో ఉన్నాయి అని చెప్తాం బహుశా ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది ఈరోజు మనము ఈ త్రిభుజాకారానికి సంబంధించినటువంటి అంశాలని చెప్పుకుంటున్నాం అసలు త్రిభుజము ఎలా ఏర్పడుతుంది బహుశా మీరు గుర్తుకు తెచ్చుకొని ఉంటారు మూడు రేఖాఖండాలచే ఏర్పడేటటువంటి ఒక సరళ సంవృత పటాన్ని మనము త్రిభుజము అనేటటువంటి పేరుతో పిలవచ్చు మూడు రేఖాఖండాలచే ఏర్పడేటటువంటి సరళ సంవృత పటమే త్రిభుజము దీనిలో వివిధ భాగాలు కూడా ఉంటాయనుకున్నాము వాటిని రెండు రేఖలు ఖండించుకునేటటువంటి భాగాన్ని ఆ రేఖాఖండాలు ఖండించుకునేటటువంటి భాగాన్ని శీర్షము అన్నాము అదేవిధంగా ఆ పొడవైనటువంటి రేఖలని మనము భుజము అనేటటువంటి పేరుతో పిలిచాము అదేవిధంగా ఆ రెండు రేఖల మధ్య ఉండేటటువంటి ఖండాల మధ్యలో ఉండేటటువంటి ఆ భాగాన్ని మనము కోణము అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం ఇవన్నీ క్రింది తరగ తరగతుల్లో మనము వివరంగా తెలుసుకున్నాం ఒక్కసారి వాటిని పునర్విమర్చ చేసుకుందాం ఒక త్రిభుజము లోపల ఉండేటటువంటి వివిధ భాగాలను పేర్లతో రాయ రాయడానికి ప్రయత్నం చేద్దాం మీ ముందు ఇక్కడ ఒక త్రిభుజాన్ని ఉంచుతున్నాను ఆ త్రిభుజములో వివిధ భాగాలను పేర్లతో సహా రాయండి ఒక్కసారి చూడండి ఏబిసి అనేటటువంటిది ఒక త్రిభుజము దీనిలో బహుశా మీరు ఈ పాటికే ఊహించి ఉంటారు శీర్షములు ఏవి దానికి సమాధానం మీరు రాసి ఉండవచ్చు ఏ బి సి అని కనుక మీరు రాసి ఉంటే అది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా భుజములు మూడు భుజములు ఉంటాయని మనకు తెలుసు కాబట్టి ఏబి ఒక భుజము అలాగే బీసీ ఒక భుజము ఏసీ ఒక భుజము మీరు కనుక అలా రాసి ఉంటే అది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా కోణములు మూడు కోణములు ఉంటాయి కదా ఏ కోణము అలాగే బి కోణము అదేవిధంగా సి కోణము మూడు కోణములను మనము గుర్తించగలుగుతున్నాం ఒకవేళ మీరు ఇలా యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి పక్క భుజాలను కలుపుతూ కూడా రాయవలసిన కోణాలను ఇక్కడ వేరే పెద్ద అంశాలు ఎక్కువగా లేవు కాబట్టి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అని రాస్తే సరిపోతుంది ఈ విధంగా మూడు శీర్షములు మూడు భుజములు మూడు కోణములతో మనం త్రిభుజంలోని భాగములను గుర్తించవచ్చు కోణములు అనేసరికి క్రింది తరగతిలో తెలుసుకున్నారు మరొకసారి దాన్ని విమర్శ పునర్విమర్శ చేసుకుందాం కోణముల యొక్క ప్రత్యేకమైనటువంటి ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మాన్ని మనం ఈ తరగతిలో ఈ నలభై నిమిషాల సమయంలో మనం తెలుసుకుందాం కోణాలకు సంబంధించినటువంటి ధర్మాన్ని తెలుసుకునే ముందు కోణంలో మనం వివిధ రకాలుగా చెప్పుకున్నాం వివిధ పేర్లతో చెప్పుకున్నాం దానికి సంబంధించి ఒక ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఒకసారి వెతకండి చూద్దాం మీ ముందు ఈ ప్రశ్న ఉంచుతున్నాను సరళ కోణము విలువ ఎంత మనము చెప్పుకోబోయే పాఠానికి ఇది అతి ప్రధానమైనటువంటి ప్రశ్న అవుతున్నది సరళ కోణము విలువ ఎంత మనము కోణమని సంపూర్ణ కోణమని రకరకాల కోణాలు చెప్పుకున్నాం సరళ కోణం విలువ ఎంత ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి మీకు సున్నా డిగ్రీల తొంభై డిగ్రీల నూట ఇరవై డిగ్రీల నూట ఎనభై డిగ్రీలా కోణం అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణము అని మనం చెప్పుకోవచ్చు ఈ సరళ రేఖ మీద ఏదైనా బిందువును తీసుకుంటే ఏ బిందువు దగ్గర అయినా మనం కోణమానితో కానివ్వండి కొలిచినా కానీ అక్కడ ఉండేటటువంటి మొత్తం కోణము నూట ఎనభై డిగ్రీలు అని చెప్పుకోవచ్చు కాబట్టి సరళ కోణము విలువ నూట ఎనభై డిగ్రీలు దీనినే సరళ కోణము అని అంటాం సరళ రేఖ మీద కోణం కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని మనము ఏదైతే త్రిభుజము అని చెప్పుకుంటున్నామో ఆ త్రిభుజంలో ఉండేటటువంటి కోణాల యొక్క ధర్మములు ఏమిటి అనేటటువంటివి సవివరంగా తెలుసుకుందాం మరి ఇక్కడ ఒక ప్రయత్నాన్ని ప్రారంభం చేద్దామా పరిశీలించండి ఇక్కడ ఒక త్రిభుజము ఏర్పాటు చేయడం జరిగింది అందరూ పరిశీలించవచ్చు జాగ్రత్తగా ఇది ఒక త్రిభుజము ఈ త్రిభుజములో మూడు కోణాలు ఈ మూడు కోణాలను కూడా నేను కత్తిరిస్తున్నాను కత్తిరించి వాటిని నేను మరొక రకంగా అమరుస్తూ ఉన్నాను పరిశీలిస్తూ ఉండండి ఒక కోణాన్ని ఇలా మరొక కోణాన్ని మూడవ కోణం ఇది చూస్తున్నారు కదా మూడు కోణాలను ఒక్క దగ్గరగా అమరిస్తే మనకు ఒక కోణం ఏర్పడుతూ ఉన్నది మళ్ళీ ఒక కోణము రెండవ కోణం మూడవ కోణం మూడు కోణాలను కలిపితే మనకు ఒక కోణం ఏర్పడింది బహుశా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఇది ఎలాంటి కోణము అనేటటువంటిది మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు ఒక సరళ రేఖను ఏర్పరుస్తూ ఉన్నది సరళ రేఖ మీద ఉండేటటువంటి ఈ మొత్తం కోణము కోణం సరళ కోణము అంటే నూట ఎనభై డిగ్రీలు అంటే మూడు కోణాల మొత్తము త్రిభుజములోని మూడు కోణాల మొత్తము ఈ భాగాలను మనం కత్తిరించి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు సరళ కోణము అని చెప్పవచ్చు ఇలాగే మరొక ప్రయత్నాన్ని కూడా మనం చేద్దాం పరిశీలించండి ఇది ఒక పేపర్ కట్టింగ్ ఒక త్రిభుజాకార పేపర్ దీని యొక్క మూడు శీర్షములను కూడా ఇటువైపు మడసడం జరుగుతున్నది ఇది ఒక కోణము ఇది మరొక కోణము పరిశీలిస్తున్నారు కదా ఇది మూడవ కోణం మూడు కోణంలో నేను కత్తిరించడం లేదు జస్ట్ ఆ మూడు కోణాలు కూడా ఒక దగ్గరగా వచ్చేట్టుగా నేను మడుస్తున్నాను పేపర్ను మడుస్తున్నాను చూస్తున్నారు కదా ఇది మొదటి కోణం రెండవ కోణం మూడు మూడు కోణాలు కనుక ఒక దగ్గర చేరిస్తే మళ్ళీ మనకు అది ఒక పరిశీలిస్తున్నారు కదా సరళ రేఖని ఏర్పరుస్తూ ఉన్నది సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణాన్ని ఏర్పరుస్తూ ఉన్నది కాబట్టి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము కోణము అని చెప్పుకోరు ఇది ఒకటే కాదు మీరు కూడా ప్రయత్నం చేయవచ్చు ఇది ఇంకొక పేపర్ కట్టింగ్ పరిశీలిస్తున్నారు కదా మీరు ఈ తరగతి అయిపోయిన తర్వాత ఎన్ని పేపర్లైనా తీసుకొని ఇలా చేయవచ్చు అప్పుడు కూడా మీకు ఇలాగే ఒక సరళ కోణమే వస్తుంది పరిశీలిస్తున్నారు కదా సరళ కోణమే కాదు ఒక్కసారి ఈ నమూనాను చూస్తే మీరు ఎన్ని రకాలైనటువంటి కోణాలతోటైనా ఏర్పాటు చేసుకోవచ్చు కోణాలు ఒక్కొక్క కోణాన్ని కొలిచి కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నమూనాలు ఒక్కొక్క కోణాన్ని కూడా మీరు కొలవచ్చు కొలిసి మరి ఇక్కడ ఒక కోణాన్ని నేను కొలుస్తూ ఉన్నాను ఏర్పాటు చేసినటువంటి కోణమానులతోటి ఇది ఒక త్రిభుజము ఈ త్రిభుజములో ఇక్కడ ఉన్నటువంటి కోణము పరిశీలిస్తున్నారు కదా నలభై ఐదు డిగ్రీలు కనబడుతున్నది రెండవ కోణము ఇది రెండవ కోణం తీసుకుందాం పరిశీలిస్తున్నారు కదా ఇక్కడ వంద డిగ్రీలు మనకు కనబడుతూ ఉన్నది ఓకే మూడవ కోణం తీసుకుందాం ఇక్కడ మూడవ కోణం మూడవ కోణాన్ని పరిశీలిస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్గా మనం అరేంజ్ చేస్తే ముప్పై ఐదు డిగ్రీలు మనకు కనబడుతున్నది మూడు కోణాలు మూడు కోణాలు మొత్తం మనం కూడిన నూట ఎనభై డిగ్రీలకు సమానంగా వస్తున్నది బహుశా దీనిలో మనకేమైనా కొలతలో కొంచెం పొరపాటు జరగవచ్చు అనుకుంటే మరి ఒక త్రిభుజాన్ని కూడా మనం ఇలా తీసుకోవచ్చు పరిశీలించండి మరొక త్రిభుజం ఇంకొక త్రిభుజం చూడండి ఇక్కడ నలభై ఐదు డిగ్రీలు ఉంటున్నది ఈ కోణం ఓకే అలాగే రెండవ కోణం పరిశీలిస్తున్నారు కదా ఇక్కడ ఇది డెబ్భై డిగ్రీలు ఉంది ఇది కనుక చూస్తే అరవై ఐదు డిగ్రీలు ఈ విధంగా మనం ఏ ప్రాంతంలో తీసుకుని ఒక త్రిభుజాన్ని ఏర్పాటు చేసుకున్న మధ్యలో ఇక్కడ చూద్దాం ఇంకొకటి ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకున్నప్పటికీ మనకు ఎక్కడైనా అది చిన్న త్రిభుజం కావచ్చు పెద్ద త్రిభుజం కావచ్చు ఇక్కడ తీసుకున్న ఈ కోణం తొంభై డిగ్రీలు ఉంది పరిశీలించారు కదా ఇక్కడ తొంభై డిగ్రీల కొలత అదేవిధంగా నలభై ఐదు డిగ్రీల కొలత నలభై ఐదు డిగ్రీల కొలత సో ఈ విధంగా మనము ఏ కోణాల కొలతలు తీసుకున్నప్పటికీ త్రిభుజములో ఏ మూడు ఇక్కడ ఏ ప్రాంతంలో తీసుకున్నా కానీ మనకి ఏ మూడు బిందువులను తీసుకున్న త్రిభుజాన్ని ఏర్పరిచిన వచ్చేటటువంటి ఆ కోణాల మొత్తము అనేటటువంటిది ఒక స్థిరమైనటువంటి విలువగా మనకు తెలుస్తున్నది ఆ స్థిరమైనటువంటి విలువనే మనము నూట ఎనభై డిగ్రీలు అని చెప్పుకుంటున్నాం త్రిభుజములో మూడు కోణాల యొక్క మొత్తం ఆ మూడు కోణాలు లోపల ఉన్నటువంటి కోణాలు ఆ మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అవుతున్నది అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం చూడండి ఇప్పుడు మీకు ఒక చిత్రాన్ని ఒక యానిమేషన్ చిత్రాన్ని చూపిస్తూ ఉన్నాను ఒక బిందువును మనం మారుస్తూ ఉన్న రెండు బిందువులను స్థిరంగా ఉంచి మారుస్తూ ఉన్నప్పటికీ త్రిభుజంలో కోణాల విలువలు మారుతున్నాయి కానీ కోణముల యొక్క మొత్తము విలువ మాత్రం మారటం లేదు త్రిభుజం యొక్క కోణాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మం ఇది త్రిభుజములో రెండు బిందువులను స్థిరంగా ఉంచి ఈ రెండు బిందువులు స్థిరంగా ఉంచి ఒక శీర్షాన్ని రెండు శీర్షాలు స్థిరంగా ఉంచి ఒక శీర్షాన్ని మారుస్తూ ఉన్నాను జరుపుతూ ఉన్నప్పటికీ కోణము యొక్క ఒక్కొక్క కోణం యొక్క విలువలు మారుతున్నాయి కానీ మూడు కోణాల మొత్తము విలువ మాత్రం మారటం లేదు ఇదే త్రిభుజములో ఉండేటటువంటి మూడు కోణాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మం దీనినే మనం ఒక ప్రత్యేక సూత్రముగా నిర్వచనముగా ప్రవచనముగా రాసుకోవచ్చు త్రిభుజములోని అంతర కోణాల మొత్తము లోపల ఉన్నటువంటి కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది కేవలం మనం వాక్యాలుగా చెప్పుకుంటే సరిపోదు గణితముకున్నటువంటి గొప్పతనం అదే నిరూపణ లేకపోతే అది చెల్లుబాటు కాదు ఈ నిరూపణ కూడా ఇలాగా అంటే మనకు వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఆగమన పద్ధతి నిగమన ప్రత్యక్ష పరోక్ష పద్ధతి అలాంటి పద్ధతుల ద్వారా వివిధ స్వీకృతాల ద్వారా ఇంతకుముందు నిరూపించిన స్వీకృతాల ద్వారా పూర్తి చేస్తేనే అప్పుడు ఆ సిద్ధాంతం నిలబడుతుంది కాబట్టి అలా నిరూపణ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అలా నిరూపణ చేయడానికి మనకు ఆ సిద్ధాంతానికి అవసరమైనటువంటి కొన్ని అంశాలను ముందుగా మనం స్వీకరణ చేసుకుందాం పరిశీలించండి మరి ఇక్కడ మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాను రెండు సరళ రేఖలను ఇవ్వడం జరిగింది పీక్యూలు ఇక్కడ ఆర్ అనేటటువంటి ఒక రేఖ రెండు వేర్వేరు బిందువుల వద్ద ఖండిస్తున్నది కాబట్టి దీన్ని తిరియగ్రేఖ అని అన్నాం ఇలా తిరియగ్రేఖ ఖండించినప్పుడు మనకు వివిధ రకాలైనటువంటి కోణాలు ఏర్పడుతున్నాయి బహుశా వాటి పేర్లను కూడా మనం క్రింది తరగతిలో చెప్పుకున్నాం సదృశ కోణాలని ఏకాంతర కోణాలని శీర్షాభిముఖ కోణాలని సంపూరక కోణాలని ఇక్కడ ఏర్పడుతున్నటువంటి కోణాలలో వాటిని కూడా ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఈ ప్రశ్నలకు ఈ సమాధానాలను సరైనటువంటి వాటిని దత్త చేయండి ఇక్కడ కోణాల దతలను కూడా ఇవ్వడం జరిగింది సదృశ కోణాలు ఏకాంతర కోణాలు శీర్షాభిముఖ కోణాలు సంపూరక కోణాలు ఈ కోణాలకు ఈ కోణాలకు సంబంధించినటువంటి కోణాల దతలు ఏవి ఉన్నాయి అనేటటువంటివి తీసుకొని సరైనటువంటి వాటిని దత్త చేయాలి చూడండి ఇక్కడ సదృశ కోణాలు వేరువేరు బిందువుల వద్ద ఉండాలి ఒకటి బాహ్య కోణము ఒకటి అంతరకోణం అయ్యి ఉండాలి అలాంటివి ఎక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూసుకోవచ్చు ఒకటి మూడ ఏడు ఎనిమిది రెండు ఐదు ఏడు రెండు మూడు ఆరు బహుశా మీరు ఈ పాటికే ఊహించి ఉంటారు వేరు వేరు బిందువుల వద్ద ఉంటూ చూస్తున్నారు కదా ఇక్కడ రెండు ఐదు కనబడుతున్నది రెండు ఐదు వేరు వేరు బిందువుల వద్ద ఒకటి ఒకే వైపు ఉన్నాయి ఒకటి బాహ్య కోణము ఒకటి అంతరకోణం ఒకవేళ కనుక మీరు ఇది ఊహించి ఉంటే అది సరైనటువంటి సమాధానం అదేవిధంగా ఏకాంతర కోణాలు వేరు వేరు బిందువుల వద్ద ఉండాలి ఖండన బిందువుల వద్ద రెండు అంతర కోణాలు కావాలి వేరు వేరు వైపులో ఉండాలి ఇదే కదా నిర్వచనం ఒకవేళ కనుక మీరు అలా ఊహించి ఉంటే పరిశీలిస్తున్నారు కదా ఇక్కడ మూడు ఆరు ఉంది మూడు ఈ బిందువు దగ్గర ఉన్నటువంటి కోణం ఆరు ఇక్కడ ఉంది ఈ రెండు కోణాలు మనకు ఏకాంతర కోణాలు అని పిలువబడతాయి పరిశీలిస్తున్నారు కదా సో ఈ అనేటటువంటి సరైనటువంటి సమాధానం శీర్షాభిముఖ కోణాలు ఎక్కడైనా ఎదురెదురుగా ఉండేటటువంటి కోణాలు ఒక రెండు రేఖలు కనుక ఖండించుకుంటే ఆ శీర్షం వద్ద కండన బిందు వద్ద ఎదురెదురుగా ఉండేటటువంటి కోణాలు శీర్షాభిముఖ కోణాలు అని అన్నాం ఇక్కడ అలాంటి దత్త ఏది ఉందో ఒకసారి చూసుకోవచ్చు మొదటి బహుశా ఒకటి మూడు ఉన్నట్టుంది కదా ఎదురెదురుగా ఉన్నాయి ఈ రెండు సరళ రేఖలు ఖండించుకుంటే ఒకటి మూడులు ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి ఏ అనేటటువంటి సరైనటువంటి సమాధానం సంపూరక కోణాలు బహుశా ఇది కూడా మనం ఇంతకు ముందు కోణాల రకాల్లోనే చెప్పుకున్నాం మొత్తము నూట ఎనభై డిగ్రీలు అయ్యేటటువంటి కోణాలు బహుశా ఇక్కడ ఉన్నటువంటి దతల్లో ఏది నూట ఎనభై డిగ్రీలను ఇచ్చేటటువంటిది ఒకసారి పరిశీలించుకోవచ్చు చూడండి పరిశీలిస్తున్నారు కదా సరళ రేఖ దగ్గర ఉన్నటువంటి ఈ రెండు కోణాల యొక్క మొత్తం కాబట్టి బి అనేటటువంటిది ఏడు ఎనిమిది ఈ రెండు కోణాల యొక్క మొత్తం సరళ రేఖ ఒకే వైపున ఇలా ఉంది కదా కాబట్టి ఇది నూట ఎనభై డిగ్రీలను ఏర్పరుస్తుంది సో ఇవన్నీ మనము సరళ రేఖలను వేరువేరు బిందువుల వద్ద ఒక తెయ రేఖ ఖండిస్తే ఏర్పడినటువంటి కోణాలు ఆ కోణాలకు ఇచ్చినటువంటి వేరువేరు పేర్లను మనము చెప్పుకోవడం జరిగింది అవి ఎలాంటి దతలు అనేటటువంటి రాసుకోవడం జరిగింది ఒకవేళ గనక ఇచ్చినటువంటి రేఖలు ఇచ్చినటువంటి రేఖలు సమాంతర రేఖలు అయ్యాయి అనుకోండి అప్పుడు ఆ కోణాలకు ప్రత్యేకమైనటువంటి ధర్మము ఉంది ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి బహుశా అవి ఎలాంటివో ఆ కోణాలకు ఉండేటటువంటి ఆ ప్రత్యేక ధర్మములు ఏమిటో బహుశా మీరు ఊహించి ఉంటారు ఈ పాటికే సదృశ కోణాలు ఎలా ఉంటాయి ఏకాంతర కోణాలు ఎలా ఉంటాయి సంపూరక కోణాలు ఎలా ఉంటాయి శీర్షాభి కోణాలు అంటే ఎక్కడైనా ఏ రేఖలు కండించుకున్నా ఎదురెదురు కాబట్టి సమానంగా ఉంటాయి తెలుసు సదృశ కోణాలు ఏకాంతర కోణాలు సంపూరక కోణాలు ఎలా ఉంటాయి బహుశా మీరు ఊహించి ఉంటారు ఎస్ ఒకవేళ కనుక అవి సమాంతర రేఖలుగా అయితే సమాంత రేఖలు గనక అయితే ఏర్పడేటటువంటి సదృశ కోణాలు సమానంగా ఉంటాయి అదేవిధంగా ఏకాంతర కోణాలు కూడా సమానంగా ఉంటాయి సమాంతర రేఖలు గనక రేఖలను కనుక తిరిగ రేఖ ఖండించిస్తే ఏర్పడేటటువంటి సదృశ కోణాలు ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి ఇది మనము ఇంతకుముందే చెప్పి చెప్పుకున్నాము చర్చించుకున్నాము సిద్ధాంతాలు నిరూపించుకున్నాం కూడా వీటిని ఉపయోగించుకొని మనం ఇప్పుడు ఏదైతే ప్రధానమైనటువంటి త్రిభుజములోని మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని చెప్పుకున్నాము దానిని సిద్ధాంతంగా రాసుకొని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశీలించండి మరి త్రిభుజములోని అంతర కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు ఇది ఒక సిద్ధాంతము సిద్ధాంతం ఎప్పుడంటాము దాన్ని నిరూపించగలిగినప్పుడు మరి ఇప్పుడు దానిని నిరూపించడానికి మనం ప్రయత్నం చేద్దాం సిద్ధాంతంలో మొదటి స్టెప్పు సిద్ధాంతం యొక్క వాక్యము త్రిభుజములోని అంతర కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి అంశాన్ని సిద్ధాంతంగా ఆ సిద్ధాంత నిరూపణలో వివిధ సోపానములు స్టెప్స్ ఉన్నాయి ఏమిటి బహుశా మీరు ఈ పాటికే ఊహించి ఉంటారు మొదటిది దత్తాంశము తర్వాత సారాంశము తర్వాత నిర్మాణం ఏమైనా అవసరమైతే తర్వాత నిరూపించేటటువంటి విధానము ఉపపత్తి మరి పరిశీలిస్తున్నారు కదా మొదటి స్టెప్ మనం రాసుకుందాము దత్తాంశము ఇక్కడ ఒక త్రిభుజము ఇవ్వబడింది ఏబిసి అనేటటువంటి ఒక త్రిభుజము దానిలో మనము ఆ మూడు కోణాలు ఒకటి రెండు మూడు అనేటటువంటి కోణాలు అంతరకోణాలు కోణాలు అవుతున్నాయి మనం నిరూపించవలసింది ఆ మూడు కోణాల మొత్తం కూడా యాంగిల్ నూట ఎనభై డిగ్రీలకు సమానము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వాటికి పేర్లను కూడా పెట్టుకున్నాం అనుకోండి మనము వన్ టూ త్రీ అని ఇప్పుడు మనం ఏ బి సి ఈ మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అని కనుగొనాలి ఇలా కనుగొనడానికి మనము అవసరమైనటువంటి నిర్మాణాన్ని చేపడుతున్నాం ఏడవ తరగతిలో కూడా మీరు కొంత విషయాన్ని తెలుసుకుని ఉన్నారు ఇప్పుడు కూడా దానికి కొంచెము పై స్థాయిలో మరొక విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఏదైతే మనం సమాంత రేఖలు అనుకున్నామో ఆ రేఖలు తీసుకుని ఇప్పుడు దాని ప్రకారం మనం ఇప్పుడు నిరూపణ చేద్దాం ఇంతకుముందు మనం ప్రాక్టికల్ గా చూసాం నూట ఎనభై డిగ్రీలో వచ్చింది మూడు పద్ధతుల్లో కూడా ఇప్పుడు దాన్ని సిద్ధాంతపరంగా ప్రత్యక్ష నిరూపణ పద్ధతిలో మనం చేయవలసి ఉంటుంది ఆ విధానంలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక నిర్మాణం అవసరం ఉంది ఆ నిర్మాణం ఎలాగో పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది చూడండి ఇక్కడ నిర్మాణం మనము ఈ సి అనే బిందువు గుండా ఏబికి సమాంతరంగా ఒక సమాంతరేఖను గీస్తున్నాను ఇలాగా చూస్తున్నారు కదా సి గుండా ఏబికి సమాంతరంగా ఒక రేఖను పీక్యూని గీశాను ఇప్పుడు ఇది కాస్త ఈ ఇటువైపున బీసీ రేఖను కూడా పొడిగిస్తూ ఉన్నాను ఇది ఈ విధంగా బీసీ రేఖను సి నుంచి ఇంకా ముందు వైపు పొడిగిస్తూ ఉన్నాను సిడి వైపుగా సో ఇక్కడ రెండు నిర్మాణాలు చెప్పడం జరిగింది ఒకటి ఏమిటి అంటే పీక్యూ రేఖను ఏబికి సమాంతరంగా గీయడం జరిగింది ఏబికి సమాంతరంగా సీయకుండా ఒక రేఖ పీక్యూని గీద్దాము అదేవిధంగా బీసీని డి వరకు అంటే బీడీ వరకు పొడిగించినట్టుగా అవుతున్నది అప్పుడు మనకి ఇంకొక రెండు అదనపు కోణాలు కూడా ఏర్పడుతున్నాయి నాలుగు ఐదు కూడా వాటికి పేర్లను కూడా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఏర్పడినటువంటి ఈ కోణాన్ని నాలుగు అని ఈ కోణాన్ని ఐదు అని పేర్లు కూడా పెట్టుకోవడం జరుగుతున్నది ఇప్పుడు నిరూపణగా మనం మొదటి స్టెప్ను ఇలా చేస్తాం ఇక్కడ రెండు సమాంతరేఖలను మనం ఒక సమాంత రేఖ నిర్మించుకోవడం జరిగింది అంటే ఈ రెండు ఒక దత్త రేఖలు ఏర్పడడం జరిగింది ఈ రెండు రేఖలను ఆధారంగా చేసుకొని మనము చర్యగ్రేఖలను తీసుకుంటాం తెర్యగ్రేఖల ద్వారా ఏర్పడే కోణాల ద్వారా మనం నిరూపణ చేస్తాం చూడండి ఇక్కడ పరిశీలన చేయండి ఇక్కడ మనకు ఒక ప్రధానమైనటువంటి ఒక దత బిఏ ఇది ఒక సమాంతర ఒక రేఖ తర్వాత పీక్యూ అనేటటువంటిది ఒక రేఖ ఈ రెండు కూడా సమాంతర రేఖలు బిఏ పీక్యూ ఈ రెండు రేఖలు ఎప్పుడైతే అయ్యాయో ఇక్కడ ఉన్నటువంటి ఇగో ఈ బీసీని తిరిగ రేఖగా తీసుకోవచ్చు ఈ ఏసీని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ లో అది తీసుకుందాం ఇప్పుడు బీసీని సమాంతర రేఖకు సమాంతరేఖలకు రేఖలకు రేఖగా తీసుకుంటున్నాం బీసీని తీసుకోవడం వల్ల మనకు ఏర్పడేటటువంటి కోణాలు ఏమేమిటివి ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఏబి పీక్యూ తీసుకుంటే రెండు ఐదులు ఎలాంటి కోణాలు చూస్తున్నారు కదా ఇది రెండు ఇది ఐదు ఈ రెండు కోణాలు ఎలాంటివి బహుశా ఇంతకు ముందు మనము చెప్పుకున్నాం ఆ రెండు కూడా సదృశ కోణాలు అవుతాయి రెండు సమాంత రేఖలను కనుక ఒక రేఖ ఖండిస్తే ఏర్పడేటటువంటి సదృశ కోణాలు సమానం కాబట్టి రెండు ఐదులను సమానంగా రాయడం జరిగింది యాంగిల్ టూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఫైవ్ అని రాయడం జరిగింది ఎలాగంటే కింద కారణం కూడా రాయాలి అవి రెండు సదృశ కోణాలు సదృశ కోణాలు ఎలా అయ్యాయి అంటే అవి రెండు సమాంత రేఖలు అదొక రేఖ ఆ రెండు సమాంత రేఖల వల్ల ఏర్ ఆ రేఖ ఖండించడం వల్ల ఏర్పడినటువంటి సదృశ కోణాలు సమానం కాబట్టి యాంగిల్ టూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఫైవ్ పటంలో దీనిని ఒకటవ సమీకరణంగా మనం రాసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందరికి వెళ్దాం అదే పటం లోపల అవే సమాంత రేఖలు మరొక చీరి గ్రేఖని తీసుకుందాం పరిశీలించండి ఇంతకు ముందు బీసీని మనము చీరి రేఖగా తీసుకున్నాం ఇప్పుడు అవే సమాంత రేఖలు సమాంత రేఖలు బిఏ పీక్యూలే కానీ చీరి గ్రేఖ ఏసీని తీసుకుందాం ఏసీని తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ ఏర్పడుతున్నటువంటి కోణాలు ఒకసారి చూడండి ఇది ఒక అంతరకోణం ఇది ఒక అంతరకోణం అవుతుంది ఇప్పుడు అంటే ఈ రెండు సమాంత రేఖల మధ్యలో ఉన్నటువంటి అనుకోండి యాంగిల్ వన్ యాంగిల్ ఫోర్ ని పోలుస్తున్నా నేను యాంగిల్ వన్ యాంగిల్ ఫోర్ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి అనేటటువంటి ఒకసారి చూస్తే వాటికి ప్రత్యేకమైన పేరు కూడా ఇచ్చుకోవచ్చు మనము అవి ఏకాంతర కోణాలు అవుతాయి పరిశీలిస్తున్న కొంచెం పటాన్ని జాగ్రత్త ఇది ఒక ఇదొక రేఖ ఇక్కడ ఏబి అంటే ఇటు నుంచి తీసుకున్నప్పుడు ఇది ఇటు నుంచి పిక్యూ ఓకే ఈ రెండు ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ అనేటటువంటి కోణము ఇక్కడ ఫోర్ అనేటటువంటి కోణము ఈ రెండు కోణాలు కూడా మనకు ఏకాంతర కోణాలు అవుతాయి వేరు వేరు వైపులో ఉన్నవి వేరు బిందువుల వద్ద ఉన్నవి రెండు అంతర కోణాలుగా అవుతాయి కాబట్టి యాంగిల్ వన్ ఇది ఈక్వల్ యాంగిల్ ఫోర్ వీటిని ఏకాంతర కోణాలు ఇవి సమానం ఎందుకు అవి రేఖలు కాబట్టి కదా అయినప్పుడు అవి సమానమైనటువంటి కోణాలు కాబట్టి యాంగిల్ వన్ ఇది ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ ఏకాంతర కోణాలు సమానం అనేటటువంటి ఏకాంతర కోణాలు సమానం కాబట్టి అవి రెండు సమాంత రేఖలు తెలియక రేఖ ఖండించినప్పుడు ఏర్పడినటువంటి ఏకాంతర కోణాలు కాబట్టి అవి రెండు కోణాలు సమానాలు అంటే యాంగిల్ వన్ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ అవుతున్నది దీనిని ఇంకొక సమీకరణంగా రాసుకుందాం రెండవ సమీకరణంగా గుర్తుంచుకుంటున్నాం ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ మూడు నాలుగు ఐదు అనేటటువంటి ఈ మూడు కోణాలను కూడా తీసుకోవచ్చు పటం లోపల సి అనేటటువంటి బిందువు వద్ద ఈ మొత్తం కోణం తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఇక్కడ మూడు అనేటటువంటిది మనకు ఈ త్రిభుజము లోపల ఒకటి తర్వాత ఇక్కడ రెండుకు ఐదు ఒకటికి నాలుగు సరిపోయింది కానీ మూడు అనేటటువంటి ఒక కోణం దానికి అదే సమానంగా ఉంటుంది మూడు అనేటటువంటి కోణము దానికి అదే సమానంగా ఉంటుంది ఎందుకు అంటే అద్దంలో గనక ఒక వస్తువును చూపెడితే అదే వస్తువు ప్రతిబింబం కనబడుతుంది దీనిని పరావర్త ధర్మము అంటాం కదా అదేవిధంగా ఒక ప్రతి కోణం కూడా దానికి అదే సమానమైనటువంటి కోణం దానిని మనం ఏమంటామంటే పరావర్తన ధర్మము అంటాం పరావర్తన ధర్మం ప్రకారం యాంగిల్ త్రీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ దీనిని మరొక సమీకరణముగా మూడుగా రాసుకుంటున్నాం ఇప్పుడు ఈ మూడు సమీకరణాలను తీసుకొని ఐదవ ఏది సి అనేటటువంటి బిందువు దగ్గర ఒక పూర్తి కోణాన్ని తీసుకున్నాం పూర్తి కోణము అంటే ఏర్పడినటువంటి మూడు కోణాల మొత్తాన్ని సి శీర్షం వద్ద ఈ సి శీర్షం వద్ద మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు సరళ కోణం విలువ మనం నూట ఎనభై డిగ్రీలో అని రాసుకున్నాం మనకు తెలిసినటువంటి విషయము కాబట్టి ఈ మూడు కోణాల మొత్తము మనకు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది మూడు నాలుగు ఐదు ఇది ఇంతకుముందు చెప్పుకున్న త్రిభుజానికి ఎలాంటి సంబంధం లేదు ఒక సరళ రేఖమిది కోణం దీనిని ఉపయోగించుకొని ఇంతకుముందు వచ్చినటువంటి మూడు సమీకరణాలను దీనిలో ప్రతిక్షేపించడం ద్వారా మనకు కావలసినటువంటి విషయం రాబట్టుకుంటాం ఇక్కడ చూడండి మూడు కోణానికి సరిపోయింది మూడవ కోణమే ఎందుకంటే పరావర్తన ధర్మము అనుకున్నాం ఇప్పుడు దానిని తీసుకుని మనం ఏం చేస్తాము నాలుగు ఐదు కోణాలకు అవసరమైనటువంటి విలువలను కూడా దీనిలో ప్రతిక్షేపించుకుంటాం మూడుకు సంబంధించినది మూడే నాలుగు సంబంధించిన విషయాన్ని ఐదుకు సంబంధించినటువంటి విషయాన్ని యాంగిల్ ఫోర్ యాంగిల్ ఫైవ్ కి సంబంధించినటువంటి విషయాలు రెండింటిని పై సమీకరణాల ద్వారా మనం రాబట్టుకుంటున్నాం ఇక్కడ రెండుకు సరిపోయి ఈ ఐదుకు సరిపోయినటువంటి కోణం రెండు అలాగే ఒకటికి సరిపోయిన కోణం నాలుగు మూడుకు సరిపోయిన కోణం మూడే కాబట్టి వాటిని ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాం మూడుకు సరిపోయిన కోణం మూడు నాలుగు సరిపోయిన కోణము ఒకటి తర్వాత ఐదుకు సరిపోయిన కోణము రెండు వీటిని ప్రతిక్షేపిస్తే యాంగిల్ వన్ యాంగిల్ టూ యాంగిల్ త్రీ మూడిటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు అంటే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ అంటే ఏబీసీ త్రిభుజము లోపల మూడు ఒకటి రెండు అంటే ఒకటి రెండు మూడు ఏబీసీ మూడు కోణాల యొక్క మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని మనం నిరూపణ చేయొచ్చు మరొకసారి సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఇక్కడ చూడండి రెండవ కోణము ఐదవ కోణానికి సమానం సదృశ కోణాలు ఒకటవ కోణము నాలుగవ కోణానికి సమానము ఏకాంతర కోణాలు మూడవ కోణము దానికి అదే సమానము పరావర్తన ధర ఇక్కడ నూట ఎనభై డిగ్రీలు ఉంది కాబట్టి సి వద్ద సరళ సరళ రేఖ మీద కోణం కోణం కాబట్టి దానికి మిగతా అంశాలను మనం ప్రతిక్షేపణ చేసుకుంటే మనకు ఏబిసి ల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి అంశం మనకు వస్తున్నది సిద్ధాంతాన్ని మనము ఈ పద్ధతిలో మనం నిరూపించగలిగాం బాగుంది మరి ఒక త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఇలా మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది బాగానే ఉంది కోణాలు మరి మూడు ఉన్నప్పుడు అవి ఎంతెంత ఉంటే సరిపోతుంది ఏ ఏ దశలుగా ఉండవచ్చు అంటే ఏ ఏ భాగాలుగా ఉండవచ్చు ఏ కోణం ఎంత ఉంటే నూట ఎనభై డిగ్రీలు రావచ్చు అనేటటువంటి ప్రశ్న మనకు వస్తుంది మరి అలాంటప్పుడు నాకు ఒక ప్రశ్న వస్తున్నది త్రిభుజము లోపల రెండు లంబకోణాలు ఉండే అవకాశం ఉందా అనేటటువంటిది బహుశా మీకు కూడా ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది కదా ఉంటుందా రెండు లంబ కోణాలు గనక అయితే రెండు తొంభై డిగ్రీలు అయితే మరి మూడవ కోణానికి ఎక్కడ అవకాశం ఉంటుంది త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉండవచ్చా అంటే ఈ ప్రశ్నకు సమాధానము బహుశా మనమందరం సులభంగా చెప్పేయచ్చు రెండు లంబకోణాలు కనుక ఉంటే అక్కడ రెండు లంబకోణాలతో వచ్చేటటువంటి త్రిభుజము ఆకారం ఏర్పడదు అవి రెండు ఖండించుకునే అవకాశమే ఉండదు కదా మరి అలాంటప్పుడు ఇక అక్కడ త్రిభుజము అంటే సమృతపటము అనేటటువంటి కాన్సెప్ట్కి మనకు ఇక్కడ పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి రెండు లంబకోణాలు ఉండవు అనేటటువంటి అంశాన్ని మనము సాధ్యం కాదు అని చెప్పవచ్చు ఒకవేళ లంబకోణాలు అయితే ఉండవు మరి అధిక కోణాలు ఉండవచ్చా లంబకోణాలే లేనప్పుడు ఇక అధిక కోణాలకు సంబంధించిన ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా అధిక కోణాలంటే తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక కోణాలు కూడా రెండు ఉండేటటువంటి అవకాశము లేదు ఉంటే ఒకటే ఉండవచ్చు లేకుంటే మిగతా అవన్నీ అంతకంటే తక్కువ ఉండవచ్చు కానీ మూడు లంబకో రెండు లంబకోణాలు ఉండేటటువంటి అవకాశం మాత్రం లేదు కాబట్టి ఒక త్రిభుజములో రెండు లంబకోణాలు ఉండవు అదేవిధంగా రెండు అధిక కోణాలు కూడా ఉండవు అని చెప్పవచ్చు మరి ఒక త్రిభుజము లోపల రెండు అల్పకోణాలు ఉండవచ్చా రెండు కాదు అవసరమైతే మూడిటికి మూడు కూడా అల్పకోణాలు ఉండవచ్చు చూడండి ఇక్కడ మీ ముందు ఒక చిన్న ప్రశ్న ఉంచుతున్నాను ఇక్కడ ఒక త్రిభుజం ఇవ్వడం జరిగింది ఏబిసి అనేటటువంటిది ఒక త్రిభుజము యాభై డిగ్రీలు వంద డిగ్రీలు ఉన్నవి ఇప్పుడు దీంట్లో మూడవ కోణం ఎంత ఉంటుంది లెక్కించగలం కదా మొత్తం నూట ఎనభై డిగ్రీలు అన్నప్పుడు నూరు ప్లస్ యాభై నూట యాభై నూట యాభై ఎప్పుడైతే అయిందో మూడవ కోణం విలువ నూట ఎనభై నుంచి తీసేయాలి కాబట్టి అది ముప్పై డిగ్రీలు అనేటటువంటిది మనకు వస్తుంది అంటే ఇక్కడ ఈ పటం లోపల మూడు కోణాలు విలువలు తెలిసాయి త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం అనే ధర్మం ఆధారంగా వంద డిగ్రీలు ఒకటి యాభై డిగ్రీలు ఒకటి ఇంకొకటి ముప్పై డిగ్రీలు ఇప్పుడు దీంట్లో రెండు లం రెండు అల్పకోణాలు ఉన్నాయి యాభై డిగ్రీలు ముప్పై డిగ్రీలు కాబట్టి ఒక త్రిభుజంలో రెండు అల్పకోణాలు ఉండవచ్చు అంటే ఉండవచ్చు అనేటటువంటి సమాధానమే చెప్పవచ్చు రెండు కాదు మూడు అల్పకోణాలు కూడా ఉండవచ్చు కానీ అక్కడ ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించాలి మూడు విలువలు గనక ఒకవేళ గనక ఉంటే ఆ మూడిటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు కావాలి అలాంటి సందర్భంలో మూడు కూడా అరవై కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు బహుశా ఈ ప్రశ్నకు ఈ దీనికి ఆలోచించాల్సి ఉంటుంది మీరు మూడు కూడా అరవై కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు అంటే మూడు నలభై 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 అలా ఉండడానికి వీల్లేదు యాభై 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 అలా ఉండడానికి ఖచ్చితంగా ఒకటి ఎక్కువ ఉండాల్సి ఉంటుంది మూడిటి మొత్తం మాత్రం నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలాంటి దతను మీ ముందు ఒకటి ఉంచుతున్నాను పరిశీలన చేయండి మూడు కోణాలు ఇలా ఉంటే మనకు త్రిభుజం ఏర్పడే అవకాశాలు ఉంటాయి అనేటటువంటి ఒకసారి కనుక చూస్తే ఇక్కడ ముప్పై డిగ్రీలు నలభై డిగ్రీలు యాభై డిగ్రీలు ఉన్నాయి ఇలా ఇప్పుడు ఈ సందర్భంలో మనకు త్రిభుజములోని కోణాలు సరిపోతాయా ఈ మూడు కోణాలు అంటే ఇక్కడ కోణాలు మొత్తం మనకు ఎంత వస్తున్నది అనేటటువంటి దాన్ని చూస్తే నూట డిగ్రీలు రావటం లేదు కాబట్టి ఈ మూడు కోణాలు చేత త్రిభుజము ఏర్పడదు అని చెప్పవచ్చు మూడు అల్ప కోణాలే సార్ మూడు అల్ప కోణాలు ఉండవచ్చు కదా అని మీరు అంటారు కానీ మొదటి కండిషన్ అనేటటువంటిది మనకు ప్రధానమైనటువంటి నూట ఎనభై డిగ్రీలు ఉండి తీరవలసిందే అనేటటువంటిది ప్రధానమైనటువంటిది ఇక రెండవ చూడండి అరవై 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 నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఇక్కడ త్రిభుజం ఏర్పడదు మూడు అల్ప కోణాలే కానీ అరవై డిగ్రీలు ఉంది అంటే ఖచ్చితంగా మూడు సమానంగా ఉండాలంటే మాత్రం అరవై డిగ్రీల కంటే తక్కువ ఉండడానికి వీలు లేదు అనేటటువంటిది మనకు సమాధానం దొరుకుతుంది ఇక్కడ కూడా త్రిభుజం ఏర్పడుతుంది ముప్పై తొంభై తొంభై రెండు లంబకోణాలు ఉన్నాయి ఇంతకుముందు చెప్పుకున్నాం రెండు లంబకోణాలు ఉండే అవకాశం లేదు అని నూట ఎనభై కంటే ఎక్కువ అవుతున్నది కదా ఇక్కడ తొంభై తొంభై ముప్పై నూట ఎనభై కంటే ఎక్కువ అవుతున్నది కాబట్టి ఇక్కడ త్రిభుజం ఏర్పడదు అదే విధంగా ముప్పై వంద నూట పది రెండు అధిక కోణాలు ఉన్నాయి ఇక్కడ కూడా త్రిభుజం ఏర్పడడానికి అవకాశం లేదు ఇక ముప్పై అరవై తొంభై ఒక లంబకోణం ఉంది రెండు అల్పకోణాలు కానీ నూట ఎనభైకి సమానంగా ఉంది ఇక్కడ విలువ తొంభై అరవై ముప్పై కాబట్టి ఇది కూడా మనకు త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నది అని చెప్పవచ్చు బాగుంది త్రిభుజాలు వాటి యొక్క కోణాల యొక్క ధర్మం ఏమిటో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం నూట ఎనభై డిగ్రీలు ఖచ్చితంగా ఉంటుందని దాని ప్రకారమే మూడు కోణాలు కూడా విభజించడం జరుగుతుంది అని ఎక్కువ తక్కువ ఉండవచ్చు కానీ నూట ఎనభైకి సమానంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇక్కడ ఒక్క విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కోణాలు ఎంత ఉన్నప్పటికీ నూట ఎనభై డిగ్రీలు ఖచ్చితంగా ఉండాలి అంటే కోణముల దగ్గర మనకు ఒక ఖచ్చితమైనటువంటి రిస్ట్రిక్షన్ వచ్చింది పెద్ద కో త్రిభుజం తీసుకున్నా మీరు చిన్న త్రిభుజం తీసుకున్నా ఉండేటటువంటిది మాత్రం అదే నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ ఒక పటాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇక్కడ ఒక చిన్న త్రిభుజం ఉంది కొంచెం పెద్ద త్రిభుజం ఉంది ఇంకొక పెద్ద త్రిభుజం ఉంది ఈ మూడింటిని చూస్తే కోణాలు మాత్రం ఆ మూడింటిలో సమానంగా ఉంటాయి మీరు కొలిచి చూడవచ్చు పరిశీలన చేయవచ్చు ఒకే ఆకారంలో ఉన్నాయి కాబట్టి కోణాలు సమానంగా ఉంటాయి కానీ వాటి యొక్క సైజ్ ఆకారం మాత్రం మారి ఉన్నది అంటే త్రిభుజాల యొక్క పరిమాణాలు వేరువేరుగా ఉండవచ్చు చూడండి అన్ని ఇక్కడ ఉన్నటువంటి మూడు కోణాలు కూడా ఒకే రకంగా ఒకే సమానమైన కొలతలతోటి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు త్రిభుజాలు కూడా సమానమైనటువంటి కొలతలతోటి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి మూడు త్రిభుజాలు కూడా కోణాలు సమానంగా ఉంటాయి మీరు ఈ విషయాన్ని పరిశీలన చేయవచ్చు పేపర్ కట్టింగ్స్ తోటి కానీ కోణాల కొలతలు మాత్రం సమానంగా ఉంటాయి భుజాలు పెద్దగా ఉన్నాయి ఒకటి పెద్ద త్రిభుజము ఒకటి మామూలు త్రిభుజం ఇంకోటి చిన్న త్రిభుజం కానీ కోణాల కొలతలు మాత్రం స్థిరంగా ఉంటాయి మూడింటిలో సమానంగానే ఉంటాయి ఇలాగా ఇది త్రిభుజంలో కోణాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం దీని ద్వారా మనం అనేకమైనటువంటి అంశాలను సాధించుకోవచ్చు ఉదాహరణకు మనం ఈ ప్రధానమైనటువంటి సిద్ధాంతము దీని ద్వారా మనము తరగతిలో గాని భవిష్యత్తులో కానీ తెలుసుకునేటటువంటి అంశాలు బహుభుజుల యొక్క కోణాలను లెక్కించడంలో బాహ్య కోణాలు కానివ్వండి కోణాలు లెక్కించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే క్షేత్ర గణితంలో సమస్యలను సాధించడానికి ముఖ్యంగా స్తూపము శంకు త్రిభుజాకారమే మనం బొమ్మ గీస్తాం పటము అలాంటి గీయల్సి వచ్చినప్పుడు ఈ త్రిభ్యంలో ఉండేటటువంటి మూడు కోణాల మొత్తమే మనకు అక్కడ ఉపయోగపడుతుంది అలాగే భూములు సర్వే వైశాల్యాలు లెక్కించడంలో దాంట్లో కూడా మనకు ఈ ప్రధానమైనటువంటి ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుంది ముఖ్యంగా త్రికోణమితి ఎత్తులు దూరాలకు సంబంధించినటువంటి సమస్యలు సాధించేటటువంటి త్రికోణమితిలో ఎత్తులు కనుగొనడానికి ఈ నూట ఎనభై డిగ్రీల ఏదైతే సిద్ధాంతం ఉందో అదే మనకు బాగా ఉపయోగపడుతుంది ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఎంతో ఉన్నతమైనటువంటి పెద్ద విషయంగా చెప్పుకునేటటువంటి ఏది గ్రహాల యొక్క గమనము గ్రహాల యొక్క ఆవర్తన కాలము గ్రహణాల యొక్క సమయం ఇలాంటివి నిర్ణయించడానికి ముఖ్యంగా ఉపయోగపడే సరూప త్రిభుజాలను నిర్మించడానికి ఈ ఏదైతే మనం నూట ఎనభై డిగ్రీల యొక్క త్రిభుజంలో మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అని చెప్పుకున్నామే ఆ ప్రధానమైనటువంటి సిద్ధాంతము ఆ సూత్రమే మనకు ఉపయోగపడుతుంది దీని ద్వారానే అంటే మనకు ఆహారంలో భోజనం చేసేటప్పుడు పదార్థములు ఉప్పు ఎంత ముఖ్యమో రేఖాగణితములో త్రిభుజంలో నూట ఎనభై డిగ్రీల కోణము మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీల మొత్తము త్రిభుజంలో మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి సిద్ధాంతం అంత ప్రధానమైంది సంఖ్యాశాస్త్రం మనకు ఒకటి రెండు మూడు లేకపోతే అంకగణితాన్ని ఏ విధంగా చేయలేమో రేఖాగణితంలో త్రిభుజంలో మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటి అంశముగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాను దీనికి సమాధానాన్ని మనం రాబట్టుకుందాం త్రిభుజములోని కోణాల నిష్పత్తి వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీగా ఇవ్వడం జరిగింది త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ మరి ఇప్పుడు ఒక్కొక్క కోణం ఎంతై ఉండవచ్చు అనేటటువంటిది మీరు ఊహించగలగాలి మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది పది డిగ్రీలు ఇరవై డిగ్రీలు ముప్పై డిగ్రీల అరవై 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 ఇరవై నలభై అరవై ముప్పై అరవై తొంభై దీనికి మనము బొమ్మ చిత్రపటం లేదు నిష్పత్తి మాత్రం వన్ టూ త్రీ అని ఇచ్చారు మరి ఇప్పుడు ఎలా పంచాలి పంచడం వలంగానే తెలిసిపోయింది కదా మొత్తము కోణాలు అంటే కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఒకటి రెండు మూడు భాగాలుగా పంచాలి సరిపోతుంది నిష్పత్తుల మొత్తాన్ని కోణాల మొత్తానికి సరిపోయేట్టుగా చేయాలి మరి దాన్ని ప్రయత్నం చేద్దామని చూడండి కోణాల నిష్పత్తి వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ దానిలో మనకు త్రిబుములోని కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటిది మనకు తెలిసినటువంటి అంశం అంశం కాబట్టి నిష్పత్తుల మొత్తాన్ని కోణాల మొత్తంకు సరిపోయేట్టుగా చూసుకుందాం నిష్పత్తుల మొత్తము వన్ వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ కాబట్టి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఆరవుతున్నది మొత్తము ఆరు భాగాలుగా విభజించుకొని నూట ఎనభై డిగ్రీలను ఆరు భాగాలుగా పంచాలి ఒక్కొక్క దానికి ఒక భాగము రెండు భాగాలు మూడు భాగాలుగా ఇది మనకు తెలిసినటువంటి విధానం కాబట్టి ఆ పద్ధతిలో వెళ్తున్నాము ఒకటి నిష్పత్తి బై నిష్పత్తుల మొత్తము ఇంటూ నూట ఎనభై డిగ్రీలు మొదటి కోణం కావాలంటే వన్ బై సిక్స్ ఇంటూ వన్ ఎయిటీ చూస్తున్నారు కదా ఇప్పుడు కొట్టివేతలు చేస్తే ఆరు మూడో పద్దెనిమిది కాదు ముప్పై డిగ్రీలు వచ్చేస్తుంది రెండవ కోణము అలాగే కనుక తీసుకుంటే మనకు రెండు బై ఆరు ఇంటూ వన్ ఎయిటీ సో ఇక్కడ ఆరు మూడో పద్దెనిమిది కాబట్టి ఈ ఆరు తోటి నూట ఎనభై కొట్టివేస్తే రెండు ఇంటూ ముప్పై అరవై డిగ్రీలు వస్తుంది బహుశా ఇదంతా మనకు తెలిసినటువంటి అంకగణిత ప్రక్రియని కాబట్టి సులభంగా మనం చేసేయవచ్చు అలాగే మూడవ కోణము మూడవ కోణం విలువ మనకు మూడు బై మూడవ నిష్పత్తి మూడు కదా మూడు బై ఆరు ఇంటూ వన్ ఎయిటీ సో ఇక్కడ ఆరు మూడులో పద్దెనిమిది మూడు మూడులో తొంభై మూడు ముప్పై తొంభై కాబట్టి తొంభై డిగ్రీలు అనేటటువంటిది రాయవచ్చు ఈ విధంగా మనం సులభంగా ఇలాంటి సమస్యలు అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి అంశం మనకు తెలిస్తే ఇలా నిష్పత్తుల ద్వారా పంచగలిగాం ఆ అంశం మనకు రాలేదనుకోండి ఇలా పంచడం అనేటటువంటి సాధ్యం కాదు సో త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం అనేటటువంటి నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం రాసుకోవచ్చు ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు అనేటటువంటి సరైనటువంటి సమాధానం అదే విధంగా మరొక ప్రశ్నను కూడా మీ ముందు ఉంచుతున్నాను దీన్ని పరిశీలించండి ఇక్కడ ఒక పటం ఇవ్వడం జరిగింది ఏబిసి దీనిలో సిడి అనేటటువంటిది ఒక రేఖ డి అనేటటువంటిది ఏబి మీద ఉన్నటువంటి బిందువు ఇక్కడ ఏ దగ్గర ఉన్నటువంటి కోణం నలభై ఎనిమిది డిగ్రీలు బి దగ్గర ఉన్నటువంటిది అరవై ఆరు డిగ్రీలు ఇక్కడ పైభాగంలో ఉన్నటువంటి ఈ కోణం మాత్రం పద్దెనిమిది డిగ్రీలట ఏడి అనేటటువంటిది చూస్తున్నారు కదా ఏ సిడి ఈ భాగంలో ఉన్నటువంటి పద్దెనిమిది డిగ్రీలు దీని ప్రకారము ఇక్కడ ఒక అంశాన్ని కనుగొనమంటున్నాడు బిసిడి బిసిడి అంటే ఇగో ఈ క్రింద ఉన్నటువంటి ఈ కోణం ఎంత అది కనుగొనాలి మరి ఇది కనుగొనడానికి మనము ఒక్కొక్క స్టెప్ ఇంతకుముందు ఏదైతే మనం సిద్ధాంత నిరూపణ చేసుకున్నామో దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకుందాం ఇక్కడ ఏసిబి అంటే ఈ మొత్తం కోణాన్ని ఇక్కడ ఏసిబిబి అంటే త్రిభుజంలో పెద్ద త్రిభుజంలోని మొత్తం కోణాన్ని ఎక్స్ డిగ్రీలు అనుకుందాం ఇప్పుడు దాని ప్రకారం మనకు రెండు కోణాలు తెలుసు కాబట్టి ఇక్కడ పైన ఉన్న నలభై ఎనిమిది డిగ్రీలు అరవై ఆరు డిగ్రీలు కాబట్టి ఈ ఎక్స్ కోణాన్ని మనం కనుగొనాలి ఇచ్చిన అంశాలను రాసుకుంటున్నాను రాసుకున్న తర్వాత యాంగిల్ ఏ పైన ఉన్న కోణము ఏబిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణము తర్వాత ఇక్కడ ఈ మొత్తం కోణము మూడు త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు కావాలి సో యాంగిల్ ఏ కోణము నలభై ఎనిమిది డిగ్రీలు అదేవిధంగా ఈ క్రింద ఉన్నటువంటి యాంగిల్ బి కోణము అరవై ఆరు డిగ్రీలు ఈ మొత్తం కోణము ఎక్స్ డిగ్రీలు అనుకున్నాము అది ప్రతిక్షేపణ చేసుకున్నాను ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ఇప్పుడు ప్రతిక్షేపణ చేస్తే మనకు నలభై ఎనిమిది ప్లస్ అరవై ఆరు నూట పద్నాలుగు ప్లస్ ఎక్స్ డిగ్రీలు ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ఎక్స్ డిగ్రీలు మనకు కావాలంటే నూట ఎనభై మైనస్ నూట పద్నాలుగు తీసివేస్తే మనకు ఎక్స్ ఈక్వల్ టు అరవై ఆరు డిగ్రీలు ఎక్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ దగ్గర ఉన్నటువంటి మొత్తం కోణము రెండు భాగాల మొత్తము దాంట్లో మొత్తాన్ని మనం ఎక్స్ డిగ్రీలో తీసుకున్నాము భాగం పద్దెనిమిది డిగ్రీలు అనేటటువంటిది మనకు సమస్యలోని ఇవ్వడం జరిగింది సో ఈ ఎక్స్ ఎక్సి ఎక్సిది కొల్డ్ అరవై ఆరు డిగ్రీలను మనము ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం పరిశీలించండి ఒక్కసారి ఇక్కడ ఏసీబీ మనకు మొత్తం అరవై ఆరు డిగ్రీలు వచ్చింది ఈ అరవై ఆరు డిగ్రీలకు రెండు భాగాలు భాగం పద్దెనిమిది క్రింది భాగాన్ని మనం కనుగొనాలి అది బీసీడీ ఇది మనకు కనుగొనాల్సింది బీసీడీ క్రింది భాగం బీసీడీ కనుగొనడానికి పైభాగం క్రింది భాగం కలిపి అరవై ఆరు సో పైభాగం మనకు పద్దెనిమిది డిగ్రీలు కాబట్టి అది ప్రతిక్షేపణ చేస్తున్నాము ఇప్పుడు క్రింది భాగం బీసీడీ ఇది ఈ క్రింది భాగం బీసీడీ ఇది ఈక్వల్ టు అరవై ఆరు డిగ్రీలలోంచి పద్దెనిమిది డిగ్రీలను తీసేయాలి సో అరవై ఆరు మైనస్ పద్దెనిమిది అది కూడా నలభై ఎనిమిది డిగ్రీలో వస్తుంది అంటే ఈ క్రింది భాగం నలభై ఎనిమిది డిగ్రీలోని మనం క్యాల్కులేట్ చేయవచ్చు ఈ విధంగా త్రిభుజము లోపల మనము తెలియనటువంటి కోణాలను కనుగొనడానికి మనకు అవకాశం ఉంది మరొకసారి మనం ఏం చేశాము ఈ త్రిభుజము లోపల పైభాగమేమో నలభై ఎనిమిది డిగ్రీలు అరవై ఆరు డిగ్రీలు ఇచ్చిండు ఈ మొత్తము కోణాన్ని కనుగొన్నాము కనుగొన్న తర్వాత పైభాగం పద్దెనిమిది డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి దానిని ఆ మొత్తం అరవై ఆరు డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీలు తీసే తీసేశాము అప్పుడు నలభై ఎనిమిది డిగ్రీ డిగ్రీలు అనేటటువంటిది వచ్చింది ఈ విధంగా త్రిభుజములో మనకు తెలియనటువంటి కోణాన్ని కనుగొనడానికి అవకాశం ఉంది అందువల్ల మనము త్రిభుజము లోపల మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతమే అనుకోండి ప్రవచనమే అనుకోండి దానిని ఉపయోగించుకొని మనము త్రిభుజంలో ఉండేటటువంటి ఇతరమైనటువంటి అంశాలను త్రికోణమితి అనేటటువంటి ఒక పెద్ద అధ్యాయం కూడా ఉంది అది కేవలం ఈ త్రిభుజంలోని నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి అంశం మీదనే ఆధారపడి నిర్మించడం జరిగింది ఇలాంటివి పై తరగతుల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి ఈ ప్రధానమైనటువంటి నూట ఎనభై డిగ్రీలు త్రిభంలోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అనేటటువంటి ఈ సిద్ధాంత నిరూపణను మీరు పుస్తకంలో మరొకసారి చూడండి సమస్యలు చాలా ఇవ్వడం జరిగింది మీ యొక్క పుస్తకంలో వాటిని కూడా ఇంతకుముందు మనం రెండు సమస్యలను సాధించడం జరిగింది ఆ విధంగా మిగతా సమస్యలను కూడా సాధించండి ఏమైనా సందేహాలు వస్తే మీ తరగతి ఉపాధ్యాయుని గణిత ఉపాధ్యాయున్ని అడిగి నివృత్తి చేసుకోండి మంచి మార్కులు సంపాదించండి